బాబాబు. ఏంటిది బాబాబు? ఓ బాబునా, న్యూమరాలజీ కోసం బాబాబు అని పెట్టుకున్నా. ఏంటి అంటున్నాడు? పేరు కాదు అంటున్నాడు. పాపం పుట్టు మూగ యాక్సిడెంట్ లోనే కదా గొంతు పోయింది. అవును అవును, అలాగే పోయిందిట. 20 ఏళ్ళప్పుడు యాక్సిడెంట్ లో గొంతు పోయింది పాప. 20 ఏళ్ళప్పుడు యాక్సిడెంట్ అంటావు, పుట్టు మూగా అంటావు, ఎలాగా? పుట్టు మూగాడే. మొదట్లో కొంచెం మాట్లాడేవాడు, యాక్సిడెంట్ లో మొత్తం గొంతు పోయింది, అంతే కదా బాయ్. ఓహో అవును. నీ పేరేంట బాయ్? పాష అంటే ముస్లిం పేరు కదా. పాషానే పాలవాక్కుల షణ్ముఖ శర్మ తను కుదించి పాషాని పెట్టుకున్నాడు, అంతే కదా బాయ్. అవును. నాన్నగారు ఉన్నారా? ఏంటి నీకే తెలీదా? పాష నువ్వే అలా అంటే ఇలా నాన్నగారు కాలం చేశారు అని అంటున్నాడు, అంతే కదా బాయ్. అప్ప మోగ కదా. దేవుడు చూడండి, ఒక శాపం ఇచ్చినా దాంతో ఒక వరము ఇస్తాడు. వీణ్ణి మోగం చేశాడు, చేయవాటం ఇచ్చాడే. అయ్యో చేతి వాటం ఉందా అన్నా, కొడతాడేమో మనుషుని. మీరు కాస్త ఊరుకుంటారా? చేయవాటం అంటే వంట బాగా చేస్తాడు. ఓ వంట గురించి అంటున్నారా? మన కౌశిక్ కూడా బాగా వంట చేసేది. అది కాదన్న, అది పెడుతూ దొంగతనం చేసింది. అదే విధంగా వీడు కూడా ఏదైనా చేస్తే వీ డూ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ బాయ్. చూడు ఆశ, ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతావు? బాయ్ గర్ల్ లేదు, అలాంటిదన్నమాట. మెయింటైన్ సమ్ డిసిప్లిన్. అది సరే, నీకు వేదాలు ఉపనిషత్తులు గట్రా తెలుసా? నోరు మీరా, ఆయన పట్టుకుని పురుష సూక్తం స్త్రీ సూక్తం రుద్రం చమకని చెప్పమని అడుగుతున్నావు, వంటవాడికి ఎందుకు రావన్నీ? అది కాదన్న, మన వంటలు కాస్త ఆచారమైన వంటలు కదా, అందుకని అడుగుతున్నాను. సరే వద్దు. సంధ్యావందనం తెలుసా? సరే వద్దు, అట్లీస్ట్ ఒకే ఒక్కసారి గాయత్రి మంత్రమైన చెప్పు చూద్దాం. చెప్పు. సువహ తత్సవితృవరేణ్యం. అన్న అందిస్తున్నాడు చూసారా? భర్గో దేవస్య దేవి నాన్న భాష అన్న, మూగవాడైనా మంత్రం స్పష్టంగా చెబుతున్నాడు. చాలు 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 చాలు, ఒక మంత్రం చాలరా, సహస్రం ఎందుకు చేస్తావు? ఇవాళ ఏమైనా శ్రవణ పౌర్ణమే, చాలా బాగుంది. చాలు, మీరు సరైన ఒక్క మాట అంటే వెంటనే పనులు చేరడానికి రెడీగా ఉన్నాడు. చూపిడి, ఈ ఇంటికి సంబంధించినంత వరకు నువ్వే నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. నువ్వు మంచి నిర్ణయాలే తీసుకుంటావని నాకు తెలుసు కదా. చాలు బామ్మ. సరే షణ్ముఖ, షణ్ముఖ భాష పిలుస్తున్నారు. మంత్రం అంటే వెళ్ళొస్తాను. అలాగా? ఏమిటి అంతా ఒకే టైప్ లో ఉంది. పాషా, ఈ వెంకటప్పయ్య దగ్గర ఎక్కువ మాట్లాడకు, మహా డేంజరస్. నాకెందుకో భయం అవుతుంది బామా. ఇక చూడు, నేను నిన్ను మదన్ నమ్ముకుని ఇటుకు వచ్చిన, నాకేమైనా అయిందా అంటే మీ ఇద్దరిదే జవాబుదారి. ఇద్దరం అక్కర్లేదు, నేను ఒక్కతనే చాలు. అమ్మా బచాయించిన, ఇదే కిచెన్ చూసుకో. సామ్కో హోటల్ కిచెన్ కన్నా మస్తున్నది. ఇలా ఏదో ఒకటి వాగుతావని మదన్ నిన్ను మూగవాడిగా పంపించాడు. నువ్వు మూగవి, నేనే మాట్లాడాను. ఎవరిది కొత్తగా మొగ్గంతు? నేనే మూగవాడితో మాట్లాడుతున్నా, కొత్త వంటవాడు వచ్చాడు. మన మదన్ కనిపించాలి లేదు, మన మయం కనిపించాలి లేదు. కాస్త ఇలా వస్తావా? ఇదిగో వస్తున్నా. పిలిచావమ్మా? అమ్మా నా టవల్ తెచ్చుకోవడం మర్చిపోయాను, కబోర్డ్ లో ఉంది, కొంచెం తెచ్చిస్తావా ప్లీజ్? అవును తలపేసి. ఏంటి బామా కన్నార్పకుండా చూస్తున్నావు? ఎంతసేపు అయినా అలాగే. ఏంటి? చాలా సేపటి నుంచి డబ్బులో ఉన్నావు కదా, జలుబు చేస్తుందేమోనని. ఏంటలో వణుకుతున్నావు? లేదు, 2 రోజులుగా మలేరియా వచ్చినట్టు ఒకటే చాలి. ఎంత టైట్ గా ఉంది. మీదే సైజ్ భామా? 40. అబ్బా అదేమిటి బస్ నంబర్లో చెప్తున్నావు భామా?
అక్కడ కలశం పెట్టు. ఏ అన్న సరిగ్గా కట్టండి రా, తిరిగి వెళ్ళండి. నువ్వు పదా వెళ్ళిపో. నువ్వేమిట్రా చూరా, ఉడిసేట్రా. హాయ్ జాను, ఎలా ఉన్నా? నమస్కారం. ఏమిటే జాను, ఇంకా మ్యాక్సీలోనే ఉన్నావేమిటి? తొందరగా పట్టు చీర కట్టుకుని కిందకి రావే. వస్తున్నా బామా. ఏమిటిదంతా పూజ? ఏం పూజ? వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం ఎందుకు? అయ్యో, సత్సంప్రదాయం అని ఇంట్లో పుట్టి వరలక్ష్మి వ్రతం ఎందుకని అడుగుతున్నావా? ఐదవతనం నిలవాలి, జీవితాంతం పసుపు కుంకుమలతో వర్ధిల్లాలని సుమంగళి పూజ చేస్తారు. ఇవన్నీ నువ్వు చేయనేలేదా తెలియదానే? తెలుసు బామా, కానీ నాకు ఇవన్నీ ఏమీ లేవుగా. మరెందుకు ఇవన్నీ? ముత్తైదుకు కదా పసుపు కుంకుమతో ఉండాలని ఇదంతా ఏర్పాటు చేశాను. జీవితాంతం ఇలాగే ఉండాలని తీర్మానించుకుంటే నీ ఇష్టం, నీ మనసు కష్టపడకూడదు కదా. వాళ్ళందరినీ వెళ్ళమంటాను. ఆగాగు, పర్వాలేదు. వాళ్ళ వాళ్ళ భర్తలు బాగుండాలని మన ఇంట్లోకి వచ్చి పూజ చేస్తున్నారు, మనకే కదా పుణ్యం. నువ్వెక్కడికెళ్తున్నావు ఇప్పుడు? రమ్మన్నారు కదా, వెళ్ళి పట్టుచీర కట్టుకొస్తాను. ఏంటి తైతక్కలు? అక్కడ అందరూ వరలక్ష్మి వ్రతం అని భయభక్తులతో కూర్చుంటే నువ్వు ఇక్కడ రుక్కు రుక్కు అని తైతక్కలాడుతున్నావా? రావేలాగా కొట్టానంటనా? శాస్త్రం సంప్రదాయం తెలియకుండా పెంచి నిన్ను నాశనం చేశాడు మీ నాన్న. రమ్మన్నాన్న మర్యాదగా చెప్తే వినవు, చెప్తే వినవు. నువ్వు ముండికేస్తావా? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. తమలపాకులు ఎక్కడా? శరణ్యేత్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. పువ్వులు పర్వాలేదే. శభాష్, చూసిరమ్మంటే కాల్చొచ్చేట. నీ పేరేమిటి? నేను రెడీ అయిపోయాను. ఎలా ఉన్నాను? మన్మథుల్లో ఉన్నానా? నీకే చక్కగా ఉన్నారు. ఎప్పుడు వచ్చారు విశాలక్ష్మి గారు? ఏమైంది? కాఫీ తాగారా? జానకి, పాప ఏడుస్తుంది. అదేం చేసిందో దాన్ని అడుగు. మీరండమ్మా. ఏం చేశావు? రుక్కు రుక్కు పాట చూస్తుంటే అమ్మ వచ్చి టీవీ ఆఫ్ చేసింది. సరే, పాటే కదా కూడా పాట పాడతారు. అయ్యో అది బోరు, నాకు రుక్కు రుక్కు పాటే కావాలి. సరే. సుబ్బలక్ష్మి పాడతానని చెప్పింది, అది రాలేదు. నాకా పాటలు రావు, ఎవరికైనా వస్తే పాడండారా? ఏమండి మీరు పాడండి. అందరూ మాట్లాడుతుంటే ఎలా? ఎవరైనా పాడండి. ఏమైంది నీకు? పాట పాడమంటే పాడేయడమేనా? పాటే రాదు నీ మొహానికి, పాట కూడా అవసరమా? కాస్త నోరు మూసుకో. రుక్మిణి, నువ్వే పాడరాదు? పాడు బామా. పాడు రుక్మిణి, పాడు.
బామా శృతి ఎంత? ఐదు.